హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పొడిపప్పు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా. పప్పు ఉడికించిన నీళ్ళతో ఈ కట్టు తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పొడిపప్పు తయారు చేసుకోవచ్చు. పొడిపప్పుకి కావలసిన పదార్థాలు కందిపప్పు. కందిపప్పు నేను చిన్న గ్లాసుతో 3 గ్లాసులు తీసుకున్నానండి. మామూలు పప్పు వండేటప్పుడు 1.5 గ్లాసులు తీసుకుంటాను, పొడిపప్పు కాబట్టి 3 గ్లాసులు తీసుకున్నాను. పొడిపప్పు ఎక్కువ అవ్వదండి. ఈ పప్పుని కడుక్కోవాలి. ఇలా పప్పు కడుక్కున్నాం కదండి, ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని గరిట ఇలా ఉంచేస్తే మీకు పొంగకుండా ఉంటుంది, గ్యాస్ పాడవకుండా ఉంటుంది, చాలా త్వరగా ఉడికిపోతుంది. మీకు కావాలి అనుకుంటే కందిపప్పుని నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు. నీళ్లు చాలకపోతే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చండి. ఒకవేళ కట్టు కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే తక్కువ పోసుకోవచ్చు. చూడండి, కందిపప్పు చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా అవ్వకూడదు, అలాని పలుకులాగా కూడా ఉండకూడదు. ఇలా ఉడికింది కదండి, ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వార్చుకోవాలి. నేను కందిపప్పు కానీ శనగపప్పు కానీ పొడిపప్పు వండినప్పుడల్లా ఈ కట్టు తీస్తానండి, రుచిగా ఉంటుంది, పిల్లలకి ఇష్టమని. ఇలా వార్చుకున్నాం కదండి, ఇప్పుడు పప్పు రెడీ అయింది, కట్టు కూడా రెడీ అయింది. కట్టులో కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేయడం వల్ల పుల్లగా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. పోపు వేసుకోవాలండి, పప్పుకి పోపు వేస్తాం కదా, ఆ పోపుని ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయిందండి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకసారి ఇలా కలుపుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. బాగుంటుందండి పొడిపప్పు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, పోపు చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో కొంచెం పోపు తీసుకొని కట్టులో వేసుకోవాలి. పోపు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, కట్టు రెడీ అయింది. ఇప్పుడు అదే పోపులో ఉడికించిన కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసి ఇలా కలుపుకోవాలి. మీకు ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. ఇందులో ఉన్న నీరంతా ఆరిపోయి పొడిగా అయిపోతుంది. తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా దగ్గరకు వచ్చింది కదండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, చల్లారాక పొడిగా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చల్లారితే ఇలా ఉంటుంది, పొడి పొడిగా వస్తుందండి. అందుకే పలుకులాగా ఉడికించుకోకూడదు, పలుకుగా ఉంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో సులభంగా రుచిగా పొడిపప్పు రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.